తెలంగాణకు మణిహారమైన ట్రిపుల్ ఆర్ రోడ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్కి కృతజ్ఞతలు తెలిపారు ఏఐసిసి స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్రిపుల్ ఆర్ రోడ్ హైదరాబాద్కు మణిహారం అవుతుందని అన్నారు దాదాపు 8000 కోట్ల రూపాయలతో నిర్మించబోయే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారులకు ఇతర రోడ్లకు శంకుస్థాపనలు చేసినందుకు తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్పారు 3 లక్షల కోట్లతో నేషనల్ హైవే నిర్మించి అమెరికా లాగా చేస్తానని హామీ ఇచ్చి ఇవాల 11 రోడ్లకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారని పేర్కొన్నారు లీడర్ నితిన్ గడ్కరీ గారికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల మరొక మణిహారం ట్రిపుల్ ఆర్ రోడ్ని దాదాపు 8000 కోట్ల రూపాయలు 3 మాసాల్లోనే వచ్చి శంకుస్థాపన చేస్తానని దానికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా తెలంగాణ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కాదు తెలంగాణ ప్రజల పక్షాన దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే నేషనల్ హైవేని ఇలా అమెరికా లాగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు దానికి తోడు ఇలా 11 రోడ్లు 8000 కోట్లతోని ఇలా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిండు అందులో ముఖ్యమైనది ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 ఫ్లైఓవర్లతో సిగ్నల్ ఫ్రీ రోడ్ కనెక్షన్ చేయడం దాంతో పాటు ఒలిగొండ తొర్రూరు గాని ఇతర రోడ్లతో పాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్గా చేస్తానని చెప్పి అది రిఫరెన్స్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా దాన్ని ఎంటబడ్డాడు దాన్ని త్వరగా దాన్ని ప్రారంభిస్తానని చెప్పినందుకు తెలంగాణ ప్రజల పక్షాన వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ రోజు ఒక శుభదినం ఇయాల ట్రిపుల్ ఆర్ రాబోతున్నది దానికి తోడు ఇయాల మనం కోరుకున్న విధంగా తెలంగాణని 32 జిల్లాలని నేషనల్ హైవే కనెక్షన్ ఇస్తానని చెప్పి 3 లక్షల కోట్లు ఇస్తానని